अंदर की नमस्ते इंदिरा गार्डन को स्वागत ई रोजु मिद्दे तोटलो मल्ली वारा की सरिपड़ा पंट हार्वेस्ट को सिद्धंगा उंदी मरी आ पंटंता ई रोजु तेंपेसुकुंदा चूडंडी रकरकाल पंटलु मल्ली मन तोटलो तेंपुकोवडानिकी सिद्धंगा उन्नायि मरी इप्पुडु आ पंट एंदो मीतो मात्लाडुकुंटू नेनु ई पंटंता తెంపుకుంటాను. ముందుగా వంకాయలు తెంపేసుకుందాము. చూడండి వంకాయలు అయితే గుత్తులు గుత్తులుగా వచ్చేయి. మస్త్ వస్తున్నాయండి వంకాయలు అయితే ఇప్పుడు. నేను వారానికి ఒక ఫర్టిలైజర్ ఇస్తున్నా అందుకే ఇట్లా పంట వస్తుంది. మస్తు వస్తున్నాయండి ఈ రోజు అయితే వంకాయలు. ఈ రోజు అయితే కేజీ వంకాయలు వస్తాయి చూడండి. ప్రతి వంకాయ చెట్టుకు 3-4 వంకాయలు. వీటి కాడలు గట్టిగా ఉన్నాయి తెంపడానికి వస్తలేదు చూడండి. మళ్ళీ ఇవన్నీ పిందెలు, ఇవి నెక్స్ట్ టైం తెంపుకోవచ్చు. నిండా పూత గిట ఉంది చూడండి. మొక్కలు గిట గ్రీన్ ఎంత బాగున్నాయో చూడండి. నేను ఘనజీవామృతం ఇచ్చిన తర్వాత మొక్కలు అనేటివి ఇలా పచ్చగా వచ్చి నిండా పూత వచ్చింది చూడండి. ఇక్కడ రౌండ్ వంకాయలు ఉన్నవి. రౌండ్ వంకాయలు గిట చూడండి నిండుగా వచ్చేసినాయి. ఇవి నేరేడు వండ్లలాగా చిన్న ఉంటాయి సైజు. ఇది చూడండి పెద్ద సైజ్ అనేటివి రావు. ఈ చిన్న చెట్టు గిట 4 వంకాయలు ఉన్నాయి చూడండి. ఈ చెట్టు రోగం పడిపోయింది మొత్తం, ఏం చేయాలో తెలియట్లేదు. వంకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో, కేజీ వచ్చేసినాయి. ఇప్పుడు టమాటాలు తెంపుకుందాం. టమాటాలు గిట మస్తు పండ్లు పండినాయి చూడండి, ఎంత హెల్తీగా ఉన్నాయో. నిండా కాయలు మళ్ళీ. నేనైతే వారానికి ఒకసారి ఎన్ని రకాల కూరగాయలు తెంపుతున్నో మీరు చూస్తున్నారు. వారానికి సరిపోతున్నాయి మాకు. అన్ని కేజీల కొద్దే వస్తున్నాయి, కొన్ని కొన్ని గిట రావట్లేదు. అంటే నేను మొక్కలు గిట చాలా పెట్టుకున్నాను అన్నమాట. టమాటాలు గిట ఎన్ని వచ్చినాయో చూడండి. ఇప్పుడు కాకరకాయలు తెంపుకుందాము. కాకరకాయలు గిట చిట్టి చిట్టిగా ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. కాకపోతే మా పంతులు గారు వచ్చిండి ఇప్పుడు పైకి. పంతులు గారికి ఈరోజు హాలిడే కదా, ఇక పైకి వచ్చిండు. ఇంకా ఉట్టి ఎందుకు ఉండనిస్తాం మనం. ఇక ఇలా కూరగాయలు అయితే తెంపిద్దాం. ఇక ఇక్కడుంది. Thank you.
చూడండి కాకరకాయలు గీట 1 పావు కేజీ అన్న వచ్చేసినాయి ఇప్పుడు పర్పుల్ లాంగ్ బీన్స్ దంపదామండి ఇవి ఒక 4 5 ఉన్నవి ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు పంతులు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినాయండి ఈ పర్పుల్ లాంగ్ బీన్స్ ఇది గీట చపాతీకి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఆ పైకి ఉంది చూడు ఒకటి చిన్నది ఆ తెంపు ఇక్కడ ఉన్నాయి గాని వద్దు ఇవి విత్తనానికి వదిలేద్దాం చూడండి ఎంత పొడుగున్నాయో ఇవి రెండు విత్తనానికి వదులుకుంటే మనకు మళ్ళీ వర్షాకాలానికి వస్తాయి అందుకే తెంపక పంతులు అవి చూడండి ఉదయాన్నే మనం ఇట్లా గార్డెన్ లోకి వచ్చి ఈ పచ్చటి మొక్కల మధ్య ఇలా కూరగాయలు దంపుతుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ చెట్టుకైతే 3 4 బీన్స్ ఉన్నాయి చూడండి ఎంత ఇంత పొడుగు వచ్చేనే చూడండి ఇక్కడ సండే మార్నింగ్ అండి ఇప్పుడు ఎంతో హాయి ఉంది తోటలో ఇలా కూరగాయలు దంపుతుంటే ఎందుకంటే పచ్చటి మొక్కల మధ్య ఇలా ప్రశాంతమైన వాతావరణంలో కూరగాయలు దంపుతుంటే ఎంత బాగుందో కదా ఇక్కడ కాలీఫ్లవర్ చూడండి ఎంత పెద్ద సైజ్ ఉందో ఇది గిట తెంపేసుకుందాం ఎంత పెద్ద పువ్వో కదా మెల్లగా వీక్ పంతులు మట్టి మట్టిని గదలని వేరే మొక్కలకి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అట్లా చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ ఇక్కడ గిట ఇంకో ఫ్లవర్ ఉంది ఇది గిట తీసేసుకుందాం ఇక్కడ ఇంకో ఫ్లవర్ ఉంది ఇగ చూడండి ఈ మూడు ఫ్లవర్స్ అయితేనే మనకు కూరకు సరిపోతాయి ఇది గిట తీసేసుకుందాం మెల్లగానే దులిపేసే మట్టి చూడండి మూడు కాలీఫ్లవర్స్ వచ్చేయి ఎంత ముద్దు ముద్దుగా ఉందో కదా మన తోటలోని పంట ఇప్పుడు పచ్చిమిర్చి దంపుకుందాము పచ్చిమిరపకాయలు గిట చెట్టుకు 3 4 కాయలు ఉన్నాయి చూడండి चालू मन को चट्टुकु नालु कायलु वच्चिना चालू మళ్ళీ ఎంత మంచి చిగుర్లు వస్తున్నాయో చూడండి పచ్చిమిరప చెట్లు ఇట్లా చిగుర్లు వచ్చి మళ్ళీ వీటిలో ఇగో మొగ్గ వస్తుంది ఈ మొగ్గలో పువ్వు వచ్చి మళ్ళీ మనకు పచ్చిమిరపకాయలు వస్తాయి చెట్టుకు 2 3 కాయలు ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు పచ్చిమిర్చి గిట ఇగో ఇన్ని వచ్చినాయి చూడండి ఈసారి తక్కువే వచ్చినాయి అని చెప్పుకోవాలి ఇప్పుడు దొండకాయలు దంపుకుందాము దొండకాయలు గిట ఇప్పుడు మళ్ళీ మంచిగా స్టార్ట్ అయిపోయినాయి దొండకాయలన్నీ ఇగ చూడండి ఇప్పుడు కొంచెం ఈ గాలికి చెట్లనేటి మంచి చిగురు ఇచ్చి పంట అనేది మంచిగా వస్తదన్నమాట ఈ టైం లో మంచి పోషకాలు ఇచ్చినాం అనుకోండి మంచిగా వస్తదన్నమాట ఇగో ఇలా చెట్టుకు ఒక్కొక్క దగ్గర 2 3 కాయలు చూడండి ఎట్లా ఉన్నాయో ఇడైతే గుత్తులు గుత్తులు 4 కాయలు ఉన్నాయి చూడండి మురికి పంట అండి ఈ దొండ పంట ఎప్పుడు ఉంటది దొండ చెట్టు మనం మంచి పోషకాలు ఇస్తే ఎప్పుడు కాస్తనే ఉంటది ఈ దొండకాయ చెట్టు అసలు ఇగిట ఆకుల మధ్య ఉండి కనిపియవు చూడండి
ఇప్పుడు తోటకూర దంపుకుందామండి. తోటకూర చూడండి మొత్తం ఎట్లా వెరిగిపోయిందో. ఇదంతా కొత్త మట్టి కాబట్టి ఇట్లా పచ్చగా వచ్చిందన్నమాట. అందులో పుంటికూర ఉంది సార్, పుంటికూర తీయకు. అక్కడక్కడ పుంటికూర విత్తనాలు వేసిన ఇంగో మిల్లి బగ్స్ చూడండి ఎట్లుందో. గ్రీన్గా ఎంత బాగా వచ్చిందో చూడు తోటకూర. కొత్త మట్టిలో పంట మాత్రం మంచిగా వస్తుందండి. మనం కొత్తగా మట్టి నింపుకుంటాం కదా, అందులో మాత్రము మనం ఏ పోషకాలు ఇవ్వకున్నా మంచిగా వస్తుంది. ఎందుకంటే అందులో అన్నీ కలుపుతాం కదా, మట్టి ఎరువు అన్నీ కలుపుతాం కదా, అది కొత్తగా ఉంటుంది కాబట్టి మంచి పంట వస్తుంది. చూడండి క్యాబేజీలు ఎంత మంచిగా వచ్చినాయో. ఈ క్యాబేజీలలో అక్కడక్కడ నేను కొన్ని విత్తనాలు వేసిన తోటకూర, ఎందుకంటే క్యాబేజీ వచ్చే వరకు ఇలా ఒకసారి ఆకుకూర దింపుకోవచ్చని. అలా అంతర్ పంటగా వేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి ఈ తోటకూర తీసుకున్నాం, ఇప్పుడు ఈ క్యాబేజీ ఒకటే ఉంటుంది. ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చూడండి క్యాబేజీలు గిట. ఇవి వాటర్ క్యాన్ల మూతలు కదా, కింద పడిపోతుంది ఆకుకూర దింపుతుంటే. తీసేయి పంతులు, అవన్నీ తీసేసేయి, పట్టుకొని తీసేయి. చూడండి క్యాబేజీల పంట గిట మంచిగా వస్తుంది మనకి. మనం ఒక్కసారి ఇలా మట్టి నింపుకొని ఇలా కూరగాయలు పెట్టుకుంటే మనకు 6 నెలల పాటు కూరగాయలు వస్తూనే ఉంటాయి. కానీ రోజు ఒక్క పూట అయినా మనం ఆకుకూరలు తినాలండి. చూడండి తోటకూర ఎంత గ్రీన్గా ఎంత పెద్దగా వచ్చిందో. మనము రోజు ఒక్క పూటైనా ఆకుకూర తినాలండి. ఆకుకూరలు గిట ఈజీగా పండుతాయి మన మిద్దె తోటలో. చూడండి తోటకూర ఎంత పీకినా కొద్దీ వడుస్తూనే లేదు, అంత పంట ఉంది. మళ్ళీ అందులో ఇట్లా మిరప చెట్లు పెట్టుకున్నా చూడండి. ఇప్పుడు ఈ కూర తీసేసుకున్నాం కదా, ఇక్కడ ఇక మిరప చెట్లు ఉంటాయి. అట్లా నేను అంతర్ పంటగా వేసుకుంటాను అన్నమాట. ఇక్కడ ఉంది పంతులు, ఈ పెద్ద పెద్ద తీసేయి, చిన్నది ఉంటే ఉండండి, మళ్ళీ నెక్స్ట్ టైం తెంపుకుందాం. ఇది గిట్ట తీసే. ఇప్పుడు ఈ ఆకుకూర దింపుకున్నాం కదా, మళ్ళీ ఇదంతా మట్టి కలుసుకోవాలి. కలుసుకుంటే అప్పుడు ఈ మిరప చెట్టు హెల్తీగా పెరుగుతుంది. ఇప్పుడు పాయల్ కూర దింపుకుందామండి. ఇగో పాయల్ కూర గిట చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంకా ఈ ఎండాకాలం పాయల్ కూర ఎంతో చలువ అన్నమాట. ఎండాకాలంలో ఈజీగా వస్తుంది పాయల్ కూర గిట. ఇంకా చూడండి ఎంత బాగుందో పాయల్ కూర. ఇక్కడ గిట చూడండి ఎంత పెద్దదో. ఇలా మట్టిలా మొలుస్తూనే ఉంటుంది. ఒక్కసారి విత్తనం పడింది అనుకోండి పాయల్ కూర ఇంకా మొలుస్తూనే ఉంటుంది. మనం తీసేసినా పోదన్నమాట. ఈ మట్టి దులపడమే ఒక పెద్ద పని అయిపోయింది. పాయల్ కూరలో గిట మంచి పోషక విలువలు ఉంటాయి. పాయల్ కూర అనే కాదండి, ఏ ఆకుకూర అయినా మంచిదే.
ఇంతకు ముందు చాలా ఉంటుండే నా దగ్గర పాలకూర ఇప్పుడు అన్ని తీసేసుకున్నా మళ్ళీ లే ఇప్పుడు లేనే లేదు నా దగ్గర పాలకూర అందుకనే మళ్ళీ కొత్తగా విత్తనాలు అయితే పెట్టేసుకున్నా ఈజీగా వస్తుంది నెల లోపు పాలకూర ఎందుకంటే ఇప్పుడు పాయల్ కూర వచ్చింది కాబట్టి ఈ రెండుటి కాంబినేషన్లో పప్పు చేసుకోవచ్చు బాగుంటుంది చూడండి ఇక్కడ ఇంకా పెరుగు తోటకూర అయితే చాలా ఉంది కాకపోతే ఇది తర్వాత దింపుకుందాము ఇప్పుడు దింపుకున్న ఆకురనే చాలు మనకి చూడండి మళ్ళీ ఎట్లా వచ్చేసిందో గ్రీన్ గా భలే ఆరోగ్యంగా వచ్చింది కదా తోటకూర చూడండి ఇక్కడ గిట ఎంత మంచిగా వచ్చిందో చూసిరి కదా ఎంత పంట మన తోటలో ఇలా వస్తుందో మస్తు పంట వస్తుంది కదా చూడండి మనం ఇప్పటిదాకా దింపుకున్న కూరగాయలు ఎన్ని వచ్చినాయో ఎంత ఫ్రెష్ గా ఎంత పచ్చగా ఎలా ఉన్నాయో చూడండి తోటకూర అయితే మరీ గ్రీన్ గా ఎంత మంచిగుందో కదా ఇలా తోటకూర పాలకూర అలాగే పాయల్ కూర టమాటోలు ఇంకా కాకరకాయలు దొండకాయలు పచ్చి మిర్చి లాంగ్ పర్పుల్ బీన్స్ అలాగే వంకాయలు కాలీఫ్లవర్ ఇలా ఆర్గానిక్ గా ఎంత మంచిగా పంట వస్తుందో చూస్తురు కదా ఈ రోజు అయితే మస్తు సంతోషంగా ఉండండి ఎందుకంటే వారానికి సరిపడా పంట మా మిద్దె తోటలోనే వచ్చింది కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలా ఆర్గానిక్ గా వండిచుకుంటే ఆ టేస్టే వేరు ఆ టేస్టుకు అలవాటైనమంటే మనము మార్కెట్ లో కొని తినలేము చూడండి ఎంత మంచి పంట నేను ఈ వారం తీసుకున్నానో ఇంకా మాకు ఈ వారానికి సరిపోతాయి నేను తెంపుకున్న కూరగాయలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బై